سمبالا برينكو تكالا لكشمومي عربي ولشنو تراتا دبالي ولشنو اتراتا لكشو قالتشنو فينشا مدرانو دبالي قالتشنو رندو ولشنو يقول ايدي العربي لستانو صوبك لكشمك انما كالا كودا مود ولستانو يقول ايدي بانو انت مدرانو ولشنو قادي ولشنو اتراتا ودار ولستانو وكالا كنغرس ولا ايشي ولا ايدي انت مدرانو ايشي سوبيتمان لكبتي ఇక్కడ 50 సంవత్సరాలు పాలించిన కదా ఇక్కడేమన్నా ఇష్టమేమన్నా తీసేసినవా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళే ఉన్నారు పక్కన ఛత్తీస్గఢ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ అక్కడ ఇచ్చే పింఛన్ ఎంత 500 రూపాయలు మన దగ్గర ఎంత 2000 రూపాయలు అక్కడ రైతు బంధు అక్కడ లేదు కరెంట్ 5 గంటలు అక్కడ ఇక్కడ 24 గంటలు నువ్వే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఉన్నట్లయితే ఇతర రాష్ట్రాల్లో ఇయ్యాలి ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంత ముందున్న ప్రభుత్వాలు అయ్యో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అయ్యో ఇవాళ కేసీఆర్ అర్రాజు పెడుతున్నాడు అర్రాజు పెట్టేది కాంగ్రెస్ ఇచ్చేది బరాబరిగా ఇచ్చేది ఇవాళ కేసీఆర్ దయచేసి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా ఇస్తామనుకున్న సాగునీళ్ళు ఇచ్చింది కేసీఆర్ సార్ ఇక్కడికి మంచి నీళ్ళు ఇచ్చిండ్రు జనగామని జిల్లా చేసిండ్రు మెడికల్ కాలేజ్ చేసిండ్రు ఇవాళ మెడికల్ కాలేజ్ చేయడం వల్ల హాస్పిటల్ రావడం వల్ల అనేక ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి డాక్టర్లు వచ్చిండ్రు నర్సులు వచ్చిండ్రు పారామెడికల్ వచ్చిండ్రు ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రు తూడ్చే వాళ్ళు వచ్చిండ్రు అదేవిధంగా కాలేజీలో చదువు చెప్పే వాళ్ళు వచ్చిండ్రు అంతేకాకుండా కొత్తగా ఆ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మరికొన్ని ఉద్యోగాలు రావాలని చెప్పేసి చదువుకోవాలని చెప్పేసి వచ్చే సంవత్సరం లోపల ఒక పారామెడికల్ కోర్సెస్ కాలేజ్ వస్తా ఒక నర్సింగ్ కాలేజ్ తీసుకొస్తా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వస్తా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తా తద్వారా అనేక ఉద్యోగాలు వస్తాయి అనే మంది చదువుకోవచ్చు అంతేగాను మన ఏరియాలో ఇలా బాగా ఒడ్లు వండుతున్నాయి ఎన్ని ఒడ్లు వండుతున్నాయి ఒడ్లు వండి ఎండగొద్దామంటే జాగ్రత్త దొరకలేదు ఒడ్లు నింపుదామంటే బారదాన్ని దొరకలేదు అందరికీ ఇలా సౌభాగ్య లక్ష్మి 3000 రూపాయలు ఇస్తున్న కేసీఆర్ ని ఆశీర్వదించండి
నాలుగు వందలకు ఇలా ధర తగ్గించి బండను గ్యాస్ బండను ఇస్తున్న కేసీఆర్ గారిని ఆశీర్వదించండి. అదేవిధంగా మనందరికి కూడా దొడ్డు బియ్యం మన సన్న బియ్యం ఇస్తుంటూ మనకు ఇవాళ రైతు బంధు 16,000 చేసి రైతు బీమా లేకపోతే కేసీఆర్ బీమా అందరికి చేసి మన యొక్క పట్టాలు భూములన్నింటి కూడా పట్టాలు ఇస్తున్న కేసీఆర్ గారిని దయచేసి ఆశీర్వదించండి, మూడోసారి ముఖ్యమంత్రి చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్తూ నిత్యం కూడా గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఏదో ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇయ్యను వాళ్ళు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనందరూ గందరగోళ పడద్దు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ కొండాపురం కానీ లేకపోతే దూల్మిట్ట కానీ లేకపోతే మద్దూరు కానీ కేసీఆర్ వెంట నడిచింది. కేసీఆర్తో పాటు ఎట్లా ఉంటే ఆ రోజున ఆయన నడిస్తే నడిచినాం, మొత్తం ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయినాం, తెలంగాణ తెచ్చినాం, తెలంగాణను బాగు చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా బాగా చేసుకున్నాం, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి మరొక్కసారి మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి. ముఖ్యమంత్రి చేయాలంటే నన్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికి కూడా నేను ప్రార్థిస్తూ సెలవు. జై.